వ్యక్తిగతంగా పార్టీ పరంగా వ్యక్తిగతంగానేమో రాజకీయాలలో ఉండాలని రాజకీయాల ద్వారానే సమాజంలోని అంతగా అదృష్టానికి నోచుకొని వర్గాలకు సహాయం చేయడానికి ఏరోస్పేస్లో పనిచేసి నాసాకు సప్లయర్గా ఉండి 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అమెరికాలో భారతదేశాన్ని తిరిగి రావడం ఇక్కడ స్థిరపడడం ఆ లక్ష్యం కోసం రాజకీయ లక్ష్యం రాజకీయాల ద్వారానే ఇతోదిక సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే తపన ఆలోచన సంకల్పం ఆ దిశలోపట అధికారం ప్రతిపక్షం అధికారం లేకపోవడం సమస్య కానే కాదు అధికారం ఉన్నప్పుడు అవకాశాలు మెండుగా ఉంటాయి అధికారం లేనప్పుడు అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చెప్పారు చెప్పింది చేస్తున్నారా లేదా ప్రజాహితం ఏమిటి ప్రజాహితంలో ప్రజలతో మమేకమైన కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఎప్పుడు అప్రమత్తంగా ఉంటాం ప్రభుత్వ పక్షాలను అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తాం అధికారంలో ఉన్న వారికి తాము చెప్పిన మాటను నిలబెట్టుకోమని ప్రజల పక్షాన్ని గుర్తు చేస్తాం. అభివృద్ధి సంక్షేమం ఒకటి, ప్రజల ఆశ ఆకాంక్ష ఇది మరొక అంశం. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటమైనండి, ఉద్యమమైనండి, ఆకాంక్ష అనండి, ప్రజల కోరిక అనండి, అది నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు. అది నెరవేర్చడానికి ఇంకా మెరుగైన పరిపాలన సాగిస్తాం, ఇంకా మెరుగైన ప్రజా ప్రయోజనాలు సాధిస్తాం అని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఆ దిశలో పనిచేస్తున్నారా లేదా అనేదే మనం ఈరోజు సమీక్షించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ప్రజలకు ఏం చెప్పాము, మనం ఏం చేస్తున్నాం, ఇది సమీక్షించి రాజకీయ నిర్ణయాలకు పునాది అవుతుంది. ప్రజలు మనం ఎప్పటికీ మభ్యపెట్టలేము, మోసం చేయలేము. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ప్రజల ఆశ ఆకాంక్ష, కానీ ఈ 3 సంవత్సరాల పరిపాలన మీద తెలంగాణ ఇవ్వాలా లేదా అనేది, తెలంగాణ వచ్చింది మంచిదా లేదా అనేది చర్చనీయాంశం కాకూడదు, కాబోదు, ఎప్పుడు కాదు. ప్రజల మనస్సులో ప్రజల ఆకాంక్షలను తీర్చడమే ప్రజాస్వామ్య ప్రభుత్వాల నేను పద్ధతులు అని భావిస్తాం. సరే, తెలంగాణ వచ్చింది, తెలంగాణ వస్తే మెరుగైన పరిపాలన ఉంటుందనుకున్నాం, ఆ ఆశ నిరాశగా మారుతున్నది, మారింది, మారుతున్నది. సవరించే ప్రయత్నంలో లేరు పాలకులు. అందుకోసం ప్రజలు ఆలోచిస్తారు. అందుకోసం తెలంగాణ ఏర్పాటుకు 3 సంవత్సరాల పరిపాలనకు సంబంధం ఉండకూడదు. అంత మాత్రం చేత ఈ 3 సంవత్సరాల పరిపాలన బాగుందని నేను అనడం లేదు. రాష్ట్రం ఏర్పడ్డది ఎంతో ఊహించారు, ఎంతో ఆశపడ్డారు, ఎన్నో మాటలు చెప్పారు. ఈ మాటలన్నిటికీ చెప్పిన దానికి ప్రజలు బేరీజు వేస్తారు. ఆ సమీక్ష నిరంతరం కొనసాగుతుంది. చెప్పిన మాటలకు విలువ లేకుండా పోయింది. ఏమో చేస్తున్నాము, ప్రజలకు చేరుతున్నాయని వాళ్ళు అంటున్నారని ఎవరు ప్రచారం చేసినా ప్రసారం చేసినా వాస్తవాలకు విరుద్ధంగా ఉంది. మొట్టమొదటిది దళితుడు ముఖ్యమంత్రి అన్నారు, అయిందా కాలేదే, ఇంకా సమస్య ఎక్కడ? రెండవది 12% రిజర్వేషన్లని ఉదరగొట్టాడు. 3.5 సంవత్సరాలు అయింది, అతిగతి లేదు. నేను ఇంకా లోతుగా వెళ్ళాను. 3 ఎకరాల భూమి అన్నారు, ఏదో నుమాయిష్కి ఓ 10 మందికి ఇచ్చేస్తే మేనిఫెస్టోలో పెట్టిన అంశం నిరూపైందా? 3 ఎకరాల భూమికి ఎంత అవుతుందో తెలుసా? 10 లక్షల కుటుంబాలని గవర్నమెంట్ ప్రభుత్వమే చెప్పింది.
పది లక్షలకు 3 ఎకరాల చొప్పున 30 లక్షల ఎకరాలు, 30 లక్షల ఎకరాలు దొరకడం అనేది, కొనడం అనేది ప్రభుత్వానికి ఏ మేరకు సాధ్యమవుతుందో ఒకటి ఆలోచించాలి. అయిన తర్వాత దీని ఆర్థికంగా ఎంత అవుతుంది అనేది, ఈరోజు 5 లక్షలు 6 లక్షలు కూడా భూమి దొరకట్లేదు. మీరు కనుక 30 లక్షలు ఈ ప్రభుత్వం, ఈ మహానుభావుడు కేసీఆర్ గారు అదరగొట్టిన మహానుభావుడు అధికారంలోకి వచ్చినవాడు, మరి 30 లక్షల ఎకరాల భూమికి ఎంత అవుతుందంటారు? 5 లక్షలు వేసినా 150,000 కోట్లు అవుతుంది. 150,000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో చేస్తాడనుకున్నా అది సాధ్యమవుతుందా? ప్రతిపాదించాడా? బడ్జెట్లో కేటాయించాడా? ఖర్చు పెడుతున్నాడా? తూతూ మంత్రంగా ప్రజలకు నేను ఇస్తాను అని ఒక ఇద్దరికి ఇస్తే అయిపోయిందా? ఇది అలాగే 2 బెడ్రూమ్లు కాదన్న, అది ఎవరైనా ఆశపడతారు. 1972-73లో 400 రూపాయల గుడిసెలు కట్టించారు. ఆ రోజుల్లో ఉండే పరిస్థితులను బట్టి ఆ 400ది 2000 అయింది, 4000 అయింది, 8000 అయింది, 20000 అయింది. ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో 120,000 రూపించాం, అందరికీ ఇళ్ళు అన్నాము. దాదాపు 55 లక్షల ఇళ్ళు కట్టించగలిగే స్థాయికి ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు. ఈ మహానుభావుడు ఆశపెట్టి 2 బెడ్రూమ్లని ఎంతమంది అయ్యా 22 లక్షల మందికి కావాలన్నారు. 7.5 లక్షలు ఒక్కొక్క దానికి, 22 లక్షల ఇళ్ళకి ఎంత డబ్బు అవుతుందండి? అదొక 150,000 కోట్లు అవుతుందా? తూతూ మంత్రంగా 500 ఇళ్ళు ఆయనే దిన్నమంటారు నియోజకవర్గంలో ఆయన ఇది తెలుగులో అయ్యో ఆయన దత్తత తీసుకున్న గ్రామం 539 ఇళ్ళు కట్టడానికి 3.5 సంవత్సరాలైంది. అవి ఏ రకంగా ఉన్నాయో ధైర్యం ఉంటే, దమ్ముంటే చూడడానికి ముఖ్యమంత్రి గారు వస్తే నేను కూడా వెళ్తాను చూపించమన్నాడు. చూపించమండి ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, అవి ఎట్లా ఉన్నాయి, అక్కడ ప్రజలు ఏమంటున్నారు. సరే ఇది విడిచిపెడదాం, అందరికీ 2 బెడ్రూమ్ కావాలా, ఇది సాధ్యమవుతుందా, ఇవ్వగలుగుతాడా, ఇవ్వట్లేదే. ఇంకా చాలా ఉన్నాయి, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాడు. నియామకాలు ఎక్కడున్నాయి? ఇంటికో ఉద్యోగం. నీళ్ల సంగతి ఏమిటి? 38,500 కోట్ల రూపాయలతోటి ప్రాణహిత చేవల్ల ప్రతిపాదిస్తే శాశ్వత ప్రాతిపదికన హైదరాబాద్ నగరానికి నీటి సరఫరాకు, ఏది పారిశ్రామికీకరణకు, తర్వాత తాగునీటి అవసరాలకు, పెరుగుతున్న పట్టణ జనాభాకు దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా మిగులు జలాలు ఉన్నది, నికర జలాలు ఉన్నది, గోదావరి నుంచి తీసుకురావడానికి పునాదులు వేసి మొదటి దఫా పూర్తి చేస్తే 3,500 కోట్లతోటి అటువంటి ప్రాజెక్టును వద్దన్న మహానుభావుడు 38,500 కోట్లు పెడితే ఇదే కేసీఆర్ గారు స్వంత గ్రామంలో 30 సంవత్సరాల ప్రజాజీవితం లోపల ఊరి చెరువును కూడా బాగు చేసుకోవడానికి దృష్టి పెట్టని మహానుభావుడు, మంత్రి పదవి రాకపోతే మాత్రమే తెలంగాణ నినాదం ముందుకు తీసుకొచ్చిన మహానుభావుడు, 38,500 కోట్ల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు వద్దన్న మహానుభావుడు, ఇందులో ఎన్నో ఉన్నాయన్న మహానుభావుడు, రాత్రికి రాత్రి 2.5 సంవత్సరాల తర్వాత 88,500 కోట్లకు పెంచడమే కాకుండా చేవెళ్ళ పేరు లేకుండా, ప్రాణహిత పేరు లేకుండా, అంబేడ్కర్ గారి పేరు మీద రూపకల్పన చేసిన ప్రాజెక్టుకు అంబేడ్కర్ పేరును తీసేసిన అపఖ్యాతి చరిత్రలో ఆపాదించుకున్న మహానుభావుడు, అటు దళితుని ముఖ్యమంత్రి చేయలేదు, ఇటు అంబేడ్కర్ను అవమానించాడు, ఆ తర్వాత 88,500 కోట్లకు ప్రతిపాదించి చేవెళ్లకు నికర జలాలు రాకుండా కృష్ణానది నుంచి 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ఒక్కసారి వచ్చే సర్ప్లస్ వాటర్, వరద జలాలను తీసుకొస్తానని చెప్పి మిగులు జలాలను, నికర జలాలను చేవెళ్లకు నిరాకరించి రాకుండా చేసిన చరిత్రలో మరుగుపడే వ్యక్తి ఈ మహానుభావుని మాటలు నమ్మమంటారా, నమ్ముతున్నారా? అందుకోసం నియామకాలు లేవు, నీళ్లు లేవు, నిధులా? రాష్ట్ర అవతరణ రోజు ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రం, సంపన్న రాష్ట్రం, ఏమైంది 3 సంవత్సరాల పరిపాలనలో? మహానుభావ అప్పుల రాష్ట్రంగా మార్చారు,
స్వాతంత్రం వచ్చినాటి నుంచి 2014 వరకు తెలంగాణ అప్పులు దాదాపు 60,000 కోట్లు ఉంటే ఈ 3 సంవత్సరాల్లో 80,000 కోట్లు చేశారే. ఇంత చేసినా ఎక్కడ 7,500 కోట్ల రూపాయలు జరుగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు తెలంగాణలో ఖర్చు పెడితే 34.5 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే అవకాశం ఉన్నది. అది పూర్తి చేద్దామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పెద్ద మనిషి సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తున్నని చాలా గంభీరంగా చెప్తున్న పెద్ద మనిషి 3.5 సంవత్సరాలలో 7,500 కోట్లు ఖర్చు పెట్టలేడా? దేనికి పెడుతున్నారయ్యా? వినే నో, దేనికి పెడుతున్నారు ఆలోచించాలి. ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలకు తక్షణమే వచ్చే అవకాశాలను పక్కన పెట్టి ప్రచార ఆర్భాటంతో రాజకీయ కోణంలో స్వంత కోణంలో తన లాభం కోసం చేసే కార్యక్రమాలను ముందు పెట్టి డబ్బు వృధా చేయడమే కాకుండా అప్పులు తీసుకొచ్చే చరిత్ర ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చరిత్రలో ఒక దుర్మార్గపు చర్యగా మిగిలిపోతారు. కాకతీయ మిషన్, మిషన్ భగీరథ, మీ మేనిఫెస్టోలో మిషన్ భగీరథ ఉందా? సరే, ఇంటింటికి నీళ్ళు ఇస్తామంటే జనం వద్దంటారా? అంటే జనం యొక్క దీన్ని ఆసరా చేసుకొని నీ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర వనరులను వృధా చేస్తున్నది మీరు. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. ఏ మంచినీళ్ళ సరఫరా లేదనా? ఉంది, దీన్ని ఆగ్మెంట్ చేయాలి. లేని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేయాలి. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. మరి సాంకేతికమైన విషయాలు సాంకేతిక వేదికల మీద అయితే బాగుంటుంది, కానీ ఇలాంటి ప్రజావీక్షకుల ముందు చెప్తే అది ఏ మేరకు పోతుంది అనేది చర్చనీయాంశం. అంటే మా 3 నియోజకవర్గాలు, జనగామ నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గం, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి గోదావరి వాటర్ వీళ్ళు తెచ్చిందేం కాదు, మొన్న మనం చేసిందే. సిద్దిపేట నుంచి 812 కోట్ల రూపాయలతోటి ఇస్తామని ప్రణాళిక పెట్టేసి స్టార్ట్ చేశారు పైప్ లైన్ లేయడం. ఇప్పుడు ఈ 3 నియోజకవర్గాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులతోటి సప్లై సిస్టమ్స్ తోటి ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో ఇది కేవలం ఇప్పుడు మొదలుపెట్టి చేసిన ఇప్పటి రేట్లతోటి 112-120 కోట్లే అవుతుంది. అటువంటి దానికి 812 కోట్ల రూపాయల కేటాయింపులు ఖర్చు. ఒక విలేజ్ చెప్తా, పెంబర్తి గ్రామం. ఇది దాదాపు 1100 ఇండ్లున్న గ్రామం మెయిన్ రోడ్ మీద. అక్కడ అధికారికంగా 650 కుటుంబాలకు ఇండ్లకు నీళ్ళ సరఫరా జరుగుతున్నది. అనధికారికంగా మరో 150 ఇండ్లకు ఉన్నది. అంటే 800-850. ఈ మిషన్ భగీరథతోటి అదనంగా ఇచ్చే గృహాలు ఎన్నండి? 300 ఇండ్లు. ఇలాంటి ప్రక్రియ ప్రతి గ్రామంలో ఉన్నట్ట లేనట్ట? అటువంటప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాభాపేక్షతోటి ప్రజలను నమ్మించి ప్రజల కళ్ళు కప్పడానికి ప్రయత్నం చేస్తూ మిషన్ భగీరథ కాదు, ఇది మిషన్ కల్వకుంట్ల, ధైర్యం ఉందా? ఎంక్వైరీ చేయిస్తారా? చర్చకు వస్తారా? ఎప్పుడైనా చర్చించారా? ఏంటండి ఇంకొక విషయం, ఇదే సందర్భంగా ఆదరా బాదరాగా చాలా గొప్ప మహానుభావుడుగా ఇన్ని సంవత్సరాలు భూమి పెట్టు దగ్గర నుంచి ఎవరికీ జ్ఞానోదయం కాలేదు, తెలివి లేదని ఈయనే అదేంటిది ఫ్లోరైడ్ విముక్తి నల్గొండ జిల్లాకు చేస్తానని ఏం చేశాడు? ఓ 2 కోట్లతోటో 3 కోట్లతోటో ఒక శిలాఫలకం చాలా పెద్దది వేశాడు. సంతోషం. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ప్రపంచం కళ్ళు మూసుకున్నదంటే నమ్ముతారా ఎవరైనా? కృష్ణ ఫేజ్ 1లో ఫేజ్ 2లో ఇప్పటికే 80% గ్రామాలకు కృష్ణాల నుంచి
ఫ్లోరైడ్ లేకుండా బారిన పడకుండా చేసిన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. దీన్ని మీరు ఆసరాగా చేసుకొని ఏదో నేను చేస్తానని అక్కడొక శిలాఫలకం ఆ మీనార్ కట్టడం అదే చరిత్ర అయితే, అదే గొప్ప అయితే, ప్రజలు క్షమించరు మీ కార్యక్రమాలు అలా ఉన్నాయి. మసిబూసి మా గ్యారెడ్ చేయడమే మీరు చేస్తున్న పని, పని చేయలేదు. కళ్ళు మూసుకున్న వాళ్ళకి పని జరగలేదంటారు. మీ అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిందే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 7,500 కోట్లు ఖర్చు పెడితే 34.5 లక్షలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టులలో నీళ్ళు వస్తుందని మీరే చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? జలయోగ్యం ధనయోగ్యమైందా? 38,500 కోట్ల ప్రాణహిత ప్రాజెక్టు 85 వేలు చేసిన చరిత్ర నీచ సంస్కృతి నీదైతే మమ్మల్ని అంటారా? ప్రాజెక్టు మొదలుపెట్టి నీళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళు తీసుకొచ్చాం, గోదావరి మీద నిజామాబాద్లో 2 ఎత్తిపోతల పథకాలు పూర్తి చేశాం, దేవాదుల్లో మొత్తం అత్యంత ఎక్కువ ఎత్తైన ప్రాంతమైన తెలంగాణ ప్రాంతమైన చేర్యాల జనగామకి గోదావరి నీళ్ళని తీసుకొచ్చిన మొట్టమొదటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానది. రిజర్వాయర్లు నింపింది, ఆ రిజర్వాయర్లు నింపే కదా ఈరోజు మీరు నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్న సంగతి. ఇవన్నీ కళ్ళకు కనపడాయా? రిజర్వాయర్లు కనపడడం లేదా? జనగామ పట్టణ నీటి సరఫరాకు గోదావరి జలాలతోటి చీటకూడూరు రిజర్వాయర్ ప్రారంభిస్తే ఆ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీళ్లను సరఫరా చేయకుండా మీరు సిద్దిపేట నుంచి పైపు లైన్ వేసి తీసుకొచ్చిస్తారా? మీరు కళ్ళు కప్పలేరు. మీ మోస మాటలు, దగా మాటలు ఇంకా నడవ. కాదు, అభివృద్ధికి నిర్వచనం తెలుసా ఆయనకి? అసలు పెట్టుబడులు నిరంతరం కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది, అంతకుముందు ప్రభుత్వంలో వచ్చింది. మేము చేసిన కృషి వల్ల గూగుల్ కానీ, అమెజాన్ కానీ, తర్వాత ఆరకిల్ కానీ, మిగతా వాటన్నిటికీ మేము ఒప్పందాలు చేసుకున్నాం, ఎంఓయులు చేసాం. ఇప్పుడు వాళ్ళు మొదలు పెడుతున్నారు, దీనిలో డబ్బా కొట్టుకుంటున్నారు. కొట్టుకొని నాకేం అభ్యంతరం లేదు, కానీ వాస్తవాలు మరుగున పడాయి. మీకు చిత్తశుద్ధి లేదు. మీ ప్రచార యావ తప్ప, స్వలాభై పాక్ష తప్ప, మీ కుటుంబ అధికారంలో ఉండడానికి చేసే కుతంత్రాలతో ప్రభుత్వం నడుస్తున్న తప్ప ప్రజాహితంతో కాదు. ప్రజలకు మార్పేరు చేసి రైతులు ఏం చెప్పాడు మహానుభావుడు? ఎకరానికి 1,00,000 రూపాయలు సంపాదిస్తారంటాడు. నేనంటాను, మీరు ఇజ్రాయెల్కి ఈరోజు ప్రధానమంత్రి గారు పోయారు, మీరు టీంను పంపించారు ఎమ్మెల్యేలను, సరే నేను కాదనా, 1,00,000 రూపాయలు సంపాదించే ఫామ్ హౌస్ నీ దగ్గర పెట్టుకొని ఇజ్రాయెల్ దాకా ఎందుకు పంపించావా? నీ ఫామ్ హౌస్లో ఒకసారి చూపించు, మేము కూడా వస్తాం, మాకు ఉన్నాయి వ్యవసాయ క్షేత్రాలు. మరి ఇంతగా బాగా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారే, నీళ్ళ గురించి మాట్లాడుతున్నారే, రైతుల పరిస్థితి ఏమిటి? ఇవాళ రైతు ఆత్మహత్యల్లో నీ నియోజకవర్గం 1 ఎందుకుంది? మీ సిద్దిపేట జిల్లా మీరు ఇంతకుముందు పోటీ చేసింది, ఆ జిల్లా 2గా ఎందుకుంది రాష్ట్రంలో? మద్దతు ధరలు ఎందుకు తగ్గిపోయినాయి? మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎందుకు చేయలేకపోతున్నారు? కరువు నిధులు మీరు ఎందుకు త్వరితగతిన ఖర్చు పెట్టలేకపోయారు? ఆలస్యం చేశారు, ఎందుకోసం చేశారు? వీటన్నిటికీ సమాధానాలు లేవు. ప్రగతి భవన్లో కూర్చొని ప్రజల గురించి ఆలోచిస్తారా? ప్రజల సమక్షంలో వచ్చి ప్రజల విషయాలు తెలుసుకోమని చెప్తున్నాం మేము. వికేంద్రీకరణ చాలా అవసరం. ప్రజలకు చేరువలో ఉండడానికి ప్రభుత్వాలు ఎప్పుడు చేస్తూ ఉంటాయి. అనేక కార్యక్రమాలు కూడా ఆ రీతిలో చేసినాం, పెద్ద జిల్లాలు ఉన్నప్పుడు చేసినాం, ఇప్పుడు జిల్లాలు కూడా మార్చేసి చేస్తాం. అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజలకు దగ్గరలో ఉంటారని, అందులో ఏం లేదు. కాకపోతే ఈయన ఇంకో 2 అడుగులు ముందుకేసినట్టుగా కనపడుతున్నది. ఇప్పుడు ఏ గీత గీసినా డిబేటబులే, తప్పదు అది. మేము అన్నాం ఏదో 17-20 అయితే బాగుంటుందని మేము అనుకున్నాం పార్టీ పరంగా, కానీ ఆయన 30 చేశాడు. సరే చేశాడు, కానీ మనం ఆశించిన మేరకు మన పర్యవేక్షణ ఉందా? మన సమీక్షలు ఉన్నాయా? ఫలితాలు వస్తున్నాయా? లేక అవినీతి ఇంకా పెరిగిందా?
ఆలోచి సమీక్షించి ఆలోచించి సవరించే కార్యక్రమాలు చేయకుండా నేనేదో చేశానని చెప్పుకుంటే లాభం ఏంటి? ఆలోచన ఉండడం తప్పు కాదు, ఆలోచన వల్ల తీసుకొచ్చిన పరిణామాలు ప్రజలకు మేలు కలిగేవి ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు, బాధ్యతను మర్చిపోతున్నారు, ఆ బాధ్యతను నిర్వర్తించలేదనేదే మా అంశం. స్మృతి ఇరానీ అండ్ మోడీ ఇంకెవరైనా కానీ సరే రికార్డ్స్ అన్నీ చాలా ఉన్నాయి, వాళ్ళు ఎవరో పొగిడారని నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. రాజకీయ కోణం, ఇరుపక్షాల ప్రయోజనాలు ఇవి అందులో ఇమిడి ఉన్నాయని చాలా స్పష్టంగా కనపడుతున్నది. అందుకోసం అదేదో కులమానం కాదు అనేది నేను తెలియజేస్తాను. కులమానం ఏమో ఎప్పుడవుతుంది? చెప్పిన విషయాలన్నీ చేస్తే అబ్బా చాలా మంచి వాళ్ళన్నీ చెప్పినాయని చేశారు అంటాం. కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంలో 2004 కానీ 2005 కానీ ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికల ముసాయిదాలో ఉంచిన అంశాలను 90% అవలుపరిచిన చరిత్ర మాది. ప్రపంచంలో ఎక్కడైనా గృహ నిర్మాణం 55 లక్షలు జరిగిందా 8 ఏళ్ళలో 9 ఏళ్ళలో? ప్రపంచంలో ఎక్కడైనా 4 లక్షల మంది పెన్షనర్లు ఉంటే 74 లక్షల మంది చేశారా? ప్రపంచంలో ఎక్కడైనా ఆరోగ్యశ్రీ ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా పేద విద్యార్థులకు ఫ్రీ రీఎంబర్స్మెంట్ కార్యక్రమం ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఎన్నడైనా ఉచిత విద్యుత్తు 34 లక్షల మందికి వ్యవసాయదారులకు ఇచ్చిన చరిత్ర ఉందా? ఇన్ని చేశాం సరే, ప్రజలు ఇంకెంత ఆశపడ్డారు అది వేరు విషయం. కానీ ఈ ఇప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో డబ్బులు ఇవ్వరు, ఫీ రీఎంబర్స్మెంట్ డిలే, సంవత్సరాల కొద్ది పెండింగ్లో ఉంది, ఇంకా అనేక విషయాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ బోర్డు పెట్టుకున్నాయి, ఎంత దౌర్భాగ్యం అండి. ఇంకా ఆరోగ్యశ్రీకి ఇక్కడ లేదు అని 700 పైచలకు విభిన్న వ్యాధులకు ప్రపంచంలో మొదటిసారిగా మన రాష్ట్రంలో పుట ఆ వెసులుబాటు కల్పించిన చరిత్ర మాదైతే అది చేయట్లేదు. ఇంకా ఐటీలో మీరు అడిగారు ఏమండి, దేశంలో మొదటిసారిగా ఐటీఐఆర్ దాదాపు 50,000 ఎకరాలలో మన హైదరాబాద్ చుట్టూ 3 ప్రాంతాలలో వచ్చే 20 ఏళ్ళలో దాదాపు 200,000 కోట్ల పెట్టుబడులు వచ్చే విధంగా, పెట్టుబడులు కాదు వ్యాపారం జరిగే విధంగా 15.5 లక్షల డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, 55 లక్షల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంటు వచ్చే విధంగా దేశంలో మొదటిది శాంక్షన్ చేయించి ప్రారంభం చేస్తే దాని అతీగతి లేదు పక్కన పెట్టారు. యానిమేషన్ గేమింగ్ అండ్ మీడియా సిటీ ప్రపంచంలోని దేశాలలో తిరిగి అంతకంటే మెరుగైంది హైదరాబాద్ నగరంలో ఉండాలని, హైదరాబాద్ నగరం చార్మినారు హైటెక్ సిటీ తర్వాత మీడియా సిటీ లాగా సినానిమస్గా ఉండాలనే ఉద్దేశంతో తయారు చేసిన ప్లాన్ను, పునాది రాయేసిన ప్లాను 3.5 సంవత్సరాలు అయితే అది పట్టించుకోకపోతే 15,000 మందికి ఉద్యోగావకాశాలు డిలే చేస్తున్న చరిత్ర ఈ ప్రభుత్వానిది. ఇక్కడ దాదాపు 100 పైచలకు యానిమేషను మీడియా కంపెనీలు ఉన్నాయి, చిన్న చిన్నవి. ఆస్కర్ అవార్డు వచ్చిన ఆ సినిమా ఏదో ఉంది కదా, లైఫ్ ఆఫ్ పై, మన నగరం లోపల 80% చిత్రీకరించబడదు, సాంకేతికంగా చిత్రీకరించబడదు. అటువంటి దానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ముందు చూపుతోటి మేము చేసిన పనులను మీరు 3.5 సంవత్సరాల్లో ఎందుకు కాలయాపన చేస్తున్నారు అనే దానికి సమాధానం చెప్పగలుగుతారా? ఒక తరం 1 సంవత్సరం ఆలస్యమైతే ఒక తరానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఆ చిత్తశుద్ధి పట్టుదలతోటి ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజానాయకులు పనిచేయాల్సిన అవసరాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఏదో కాకి కబుర్లు కాదు, కథలు కాదు, అధికారం రావడము అధికారం పోవడము జరుగుతూ ఉంటుంది.
కానీ ప్రజల పక్షాన నిలబడడమే రాజకీయాల్లో ఉన్నవారికి ఉండాలి అని. వాళ్ళు ఎవరో ఏదో చేస్తారు కానీ ఎవరయ్యా రాజశేఖర రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి వేరా? ఒక ముఖ్యమంత్రికి అవకాశం వచ్చినప్పుడు ఆయన ఆలోచనలకు అంకురార్పణ చేసి ఫలితాన్ని తీసుకొచ్చాడు, అది కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఇవన్నీ మేము చర్చించలేదా? క్యాబినెట్లో మేమంతా ఒప్పుకోలేదా? ఎన్నికల ముందు చేసే దాంట్లో మేమంతా అనుకునే కదా చెప్పింది ఉచిత కరెంటు నుంచి. అందుకోసం వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అవినాభావ సంబంధం, విడదీయరాని బంధం. అందుకోసం ఇదేదో ఒక్కరిది అనేది కాదు. ఇవాళ వీళ్ళు చాలా మాట్లాడతారు మహానుభావులు, మోడీ గారు కానీ కేసీఆర్ కానీ ఏం చేయనట్టుగా ఈ 70 సంవత్సరాల స్వాతంత్రంలో. ఒక్క మాట, ఒక్క నిమిషం నేను తీసుకుంటాను మీ దగ్గర. 1947లో స్వాతంత్రం వచ్చిందండి ఈ దేశానికి. ఆ దేశం ఏ పరిస్థితుల్లో ఉంది? కాడెడ్ల మొద్దుబండి ఆర్థిక వ్యవస్థ. గ్రామాలలో సవారీ కసరాలు కేవలం దొరలకు, జమీందారులకే ఉన్నాయి. అటువంటిది ఆ రోజుల్లో నాకు బాగా తెలుసు, 50స్లో ఆహార ధాన్యాలు లేకపోతే అప్పుడు ఎంతమంది? 33 కోట్ల మంది. 33 కోట్ల మందికి కూడా ఆహార ధాన్యాలు పండించలేక సరఫరా చేయలేని దైన్యస్థితిలో ఉన్న దేశం 1947. ఆకలి చావులు పశ్చిమ బెంగాల్లో లక్షల కొద్ది జరిగిన చరిత్ర మనకు తెలుసు. అటువంటి దేశం ఆ స్థాయి నుంచి ఇవాళ దాదాపు 270 మిలియన్లు, అప్పుడు 55 మిలియన్ల ఆహార ధాన్యాలు పండిస్తే ఈరోజు సుమారు 265-270 మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాలు పండించడమే కాకుండా, అప్పుడేమో PL480 కింద 50స్లో అమెరికా నుంచి గోధుమలు, మొక్కజొన్నలు దిగుమతి చేసుకొని గ్రామాలలో పంచిన వాస్తవాలు నేను కళ్ళారా. ఐఎమ్ వన్ ఆఫ్ ద బెనిఫిషరీస్ మై ఫ్యామిలీ. ఆ దశ నుంచి ఈరోజు దేశానికి సరిపడే ఆహార ధాన్యాలు పండించడమే కాకుండా 65 దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చింది ఎవరయ్యా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. పునాదులు వేస్తే చిటికలతోటి ఏదో సెంటిమెంట్ రెచ్చగొడితే కార్యక్రమాలు కావు, చిత్తశుద్ధి కావాలి. వాస్తవాలు గుర్తించి వాస్తవాలకు అనుగుణంగా ఇది పరివర్తన తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక అంశం. రెండవ అంశం, నేనైతే 3వ తరగతి 4వ తరగతిలో ఉన్నప్పుడు ఊళ్ళో కిరసిన్ ల్యాంపులు కూడా లేవు మాకు, అంటే పేదరికంలో ఉన్నాము. ఆముదపు ప్రమిదలు పెట్టుకొని దాని చుట్టూ కూర్చొని చదువుకున్నాం. ఇవాళ దేశం ఎక్కడుందంటే ఇస్రో, చంద్రయాన్, మంగళయాన్ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కంటే మిన్నగా 108, 111 ఒకేసారి ప్రయోగించే స్థాయికి సాంకేతికంగా వచ్చింది. మూడవ అంశం, నేను అదే చెప్పాను, మన ఆర్థిక వ్యవస్థ అప్పుడు, ఇప్పుడు ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఈరోజు 3వ స్థాయికి రాల. పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఫ్రెంచ్ 3వ స్థానంలో లేదు. పారిశ్రామికీకరణలో అత్యంత పేరుగాంచిన జర్మనీ దేశం 3వ స్థానానికి రాలేదు. అమెరికా, చైనాల తర్వాత భారతదేశం ఎలా వచ్చిందండి? ఏది, మోడీ గారు మాట్లాడితే వచ్చిందా, లేకుంటే కేసీఆర్ గారు సడన్గా ఒకసారి లేచి అధికారంలో రాగానే వచ్చిందా? అందుకోసం పరనింద, ఆత్మస్థుతి, ఇది తగదు, ప్రజలు క్షమించరు. ఇది ఒకటిక్కడ గుర్తు చేసుకోవాలి, వ్యక్తులు ఇంపార్టెంట్, పార్టీ కార్యక్రమాలతోటి పర్సెప్షను రెండవ అంశం, మూడవది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ లేకుంటే ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు కానీ దీన్ని ఎవరు ఏం చేయలేరు. తర్వాత పార్టీ పరంగా పర్సెప్షన్ క్రియేట్ చేయడం లోపల
తెలంగాణలో ఆశించిన మేరకు లేకపోవచ్చు. ఇక్కడ వ్యక్తుల వల్ల అవుతుందని నేను అనుకోను. ఎవరైనా వ్యక్తులు పార్టీ కార్యక్రమాలు ఏ రకంగా ఉంటే బాగుంటుందని సంప్రదించి ఆలోచించి సలహాలు తీసుకొని చేస్తే ఆ పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది. అందుకోసం వ్యక్తుల ప్రాధాన్యత కానీ వ్యక్తుల ప్రాముఖ్యం కానీ రాజకీయ పార్టీలలో ఉండదు. వేర్ వాజ్ మోడీ? అంత ఆయనకంటే పెద్దవాళ్ళు అంతకుముందు ఉన్నారు. సో పార్టీ నిర్ణయించింది అంటే నేను ఆయన ఆ స్థాయికి రావడానికి ఏదో వ్యక్తి అని రాలేదే, పార్టీ గుర్తించింది ఇచ్చారు. అట్లాగే మా పార్టీలో కూడా పార్టీ కార్యక్రమాలు, కార్యక్రమాలే కార్యకర్తలను పార్టీని తీసుకొస్తుంది. అందుకోసం వ్యక్తుల ప్రాధాన్యత ఉండదు, పార్టీ నిర్ణయాలు ముఖ్యం. పార్టీ ఏ కోణంలో ఆలోచించి ఎవరైతే బాగుంటుంది అనేది అదొక వేరే నిర్ణయం, కానీ వ్యక్తుల వల్లనే అవుతుంది అనుకోవడం పొరపాటు. విశ్లేషించే ఉంది ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళం. ఏదో నమ్మించడానికి భ్రమింపజేయడానికి చేసే కార్యక్రమాలే కానీ ఎత్తుగడలో భాగంగా ఆయన సొంత ప్రయోజనాన్ని కాపాడుకోవడం చేసే కార్యక్రమాలే. ఓకే, మీరా కుమారి గారు తెలంగాణ అక్కడ సభాపతిగా ఉండి ఏం చేశారనేది ప్రపంచానికి తెలుసు, అయినా గుర్తించకపోవడం దురదృష్టకరం. ఇది ఒకటే విషయం అనుకుంటే పొరపాటు. ఆయన దళిత ముఖ్యమంత్రి చేస్తానని కాపలా కుక్కలా ఉంటానని, తనకు తన కుటుంబానికి అవసరం లేదని మొత్తం కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర ఆయనదైతే, దళితుల్ని మరిచిన చరిత్ర ఆయనదైతే, మోసం చేసిన ఆయనదైతే మీరా కుమార్ గురించి ఆలోచిస్తాడా? అదే కాదు, మూడు అంశాలు ఉన్నాయి. డిమానిటైజేషన్, ఏది నగదు బదిలీ కార్యక్రమం ఉంది కదా, దాంట్లో మొదలు ఏం మాట్లాడాడు, ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత బీజేపీ ముఖ్యమంత్రుల కంటే ముందుగా చాలా మంచిదని పొగిడిన మహానుభావుడు, ఇవాళ రైతులు సొంత డబ్బులు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వ్యవస్థ తీసుకొచ్చిన దానికి క్షమాపణపాల్సిన అవసరం ఉంది, బాధ్యత వహించాల్సిన, అది వేరే అంశం, దాన్ని తీసుకొచ్చేది అది. జిఎస్టీ ఏమన్నాడు, నీటిపారుదల ప్రాజెక్టుల మీద 19,000 కోట్ల భారం పడుతుంది, బాగుండదు అనే మాట మాట్లాడాడు. రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు ఆదాయం పోతుంది అని మాట్లాడారు. 6,000 కోట్ల రూపాయల బకాయిలు రావు అనేది మాట్లాడారు. అంటే 29,000 కోట్ల రూపాయలు రాష్ట్రం నష్టపోతూ ఉన్నదని పబ్లిక్గా చెప్పి అందరికంటే ముందుగా జిఎస్టీ గురించి మద్దతు పలికాడు. నిన్న మళ్ళీ స్టేట్మెంటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన వేరు, గతంలో చెప్పింది వేరు, నిన్న వేరు. ఎందుకయ్యా ఎన్డీఏ అభ్యర్థులు సమర్థిస్తున్నావు, ఏ కోణంలో సమర్థిస్తున్నావు? మనది సర్వసత్తాక సోషలిస్టు ఉంది కదా, మన ప్రజాస్వామ్యం, మన దేశం, మన కాన్స్టిట్యూషన్, దానికి భిన్నంగా మాట్లాడిన మనిషి. క్రైస్తవులు మహమ్మదీయులు ఈ దేశవాసులు కాదని, లేకుంటే వాళ్ళ గురించి పట్టించుకోవద్దని బాహాటంగా మాట్లాడిన మనిషి ఈ దేశ ప్రథమ పౌరుడిగా, రాజ్యాంగ రక్షణకర్తగా మీరు ఎలా ఒప్పుకుంటున్నారు, ఎందుకు ఒప్పుకుంటున్నారు? మీరు చెప్పింది ఎన్నడూ చేయలేదు, కానీ ఈ మూడు అంశాలలో మీరు మద్దతు పలకడానికి ఏం కారణం? ఒకే కారణం, తన చరిత్ర బయటపడకుండా లొంగిపోతున్నాడు. చరిత్ర ఏమిటి తెలుసు, సిబిఐ కేసులు ఉన్నాయి, ఇంకా ఇతర కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, ఇవన్నీ బయటపడకుండా ఉండడానికి కప్పిపుచ్చుకోవడానికి ఈ రాష్ట్ర దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంతే, అవగాహన రాహిత్యమో లేకుంటే వ్యక్తిగత అవసరాల కోసమో తెలియదు, కానీ ఇది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఒక కోణంలో తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజల పర్సెప్షన్కి అడ్డొచ్చే ఏ కార్యక్రమం అయినా, ఏ ఆలోచన అయినా, ఎవరైనా ఏ మాట అయినా తగదు అనేది అర్థం చేయించడానికి చేసే ప్రయత్నం పార్టీలో చేయాలి, మేము ప్రయత్నం చేస్తాం.
బయోడేటా కనుక చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత ఇప్పటి వరకు నేను పత్రికాముఖంగా నా మీద అంటే చర్చించి రాసిన అంశాలు క్లారిటీ ఇస్తుంది. కానీ ఒకటే, సామాజిక కోణం, పేదరికం, ఈ రెండు నన్ను బాధించాయి. బాధించడం కాదు, దాని ద్వారా చైతన్యం వచ్చింది. ఈ సమాజం డబ్బు, విద్య ఈ రెండు లేకపోతే గుర్తించదు అనే అంశానికి చిన్నప్పుడు ఆ నిర్ణయానికి వచ్చాను. అందుకే పట్టుబట్టి చదువుకోవడం, అకాడమిక్గా నేను ఫస్ట్ సెకండ్ ఎప్పుడు ఉండేవాడిని జిల్లాలో. దాని ద్వారా నా పేదరికంలో ఉన్న నాకు మూడో తరగతిలోనే మా ఊళ్ళో లైబ్రరీ గ్రంథాలయం ఓపెన్ చేస్తే, గ్రామాలలో గ్రంథాలయాలు ఈజ్ ఒక ఊహించని పరిణామం. అందులో 50s, మా ఊరు కొద్దిగా చైతన్యవంతమైన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అక్కడ కొంతమంది యువకులు పెట్టారు. నేను రూపాయి నెలకు సాయంకాలం 4 గంటలకు బడిగంట కొట్టిన తర్వాత వెళ్ళి ఓపెన్ చేసి సూర్యాస్తమైన తర్వాత క్లోజ్ చేసి పత్రికలు పుస్తకాలు జాగ్రత్తగా చూసేవాడిని. ఆ రూపాయి అయితే మా అమ్మకు ఆ రోజుల్లో 2.5 కూలి, ఒక మహిళకు వ్యవసాయ కూలి, దాంతో మా 4 పిల్లల్ని సాధింది. అటువంటి నేపథ్యం నుంచి వచ్చినా కాబట్టి ఓ పట్టుదల. హై స్కూల్కి వెళ్ళాం, 10th క్లాస్ బియాండ్ చదువుకున్నది మా తాత ముత్తాతల నుంచి చరిత్రలో పుట్ట మేమే, నేను మా అన్నయ్య. అంటే మా మదరు చదివించాలనే తాపత్రయం, మాకు కూడా చదువుకోవాలనే తాపత్రయం. కొన్ని సందర్భాలలో చిన్న చూపు చూడబడ్డ జ్ఞాపకాలు ఓ కసిగా మేము తీసుకోవడం జరిగింది. దానికి వేరే చరిత్ర ఉంది. ఈ రకంగా మేము చదువుకున్నాం, అమెరికా పోయినాం. కానీ నాలాంటి వాడు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, బాగుండాలి అనే ఆలోచనతో ఇండియాకు రావడం, అది కూడా చాలా ఎక్సైజ్ చేశాం. మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన అంశాల మీద పనిచేసిన వాడైనప్పటికీ నాకు తృప్తి లేకుండే. నా కార్యక్రమం సమాజంలోని 0.01%కు మాత్రమే మేలవుతున్నది కదా, నాలాగా రావడానికి నేను ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి వచ్చాం. పౌల్ట్రీ ఎంచుకున్నాం, దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి. అది గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు, అన్స్కిల్డ్ వర్కర్స్కి, అంతగా అదృష్టానికి నొచ్చుకున్న వాళ్ళకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగావకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించే చరిత్ర పౌల్ట్రీ రంగంలో ఉంది. కాబట్టి ఈరోజు మనం ప్రపంచంలో 2వ స్థానానికి వచ్చాం పౌల్ట్రీలో. ఆ రోజు నథింగ్ అది. అంటే ఉద్యోగావకాశాలంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంటే కుటుంబాలలో చదివిస్తారు. అందుకే విద్య, డబ్బు ఈ రెండు ఉంటేనే సమాజం గుర్తిస్తుంది అనే విషయంలో అది ప్రాతిపదిక వచ్చాం. దాంతోపాటు ప్రజాస్వామ్య ప్రభుత్వాల ద్వారా నేను ఎలాగైతే లబ్ధి పొందానో ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. మా బ్యాక్గ్రౌండ్కి అమెరికా లాంటిది ఊహించని పరిస్థితి, ఇంజనీరింగ్ చదవడం అనేది ఊహించని పరిస్థితి. ఎంసీ చాగ్లా గారు 1962-63లో ఒక పథకం తీసుకొచ్చాడు, పేద పిల్లలకి ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుకోవడానికి 970 రూపాయల లోన్ స్కాలర్షిప్స్ ప్రవేశపెట్టాడు. మేము 12వ తరగతి రిజల్ట్స్ రాకముందే జిల్లాలో ఇగో ఈ 4-5 పిల్లలకి ఇది వస్తుంది అనేది పత్రికల్లో ప్రకటించిన సృష్టం. అంటే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎంసీ చాగ్లా గారు విద్యామంత్రిగా ప్రవేశపెట్టిన ఒక పథకం వచ్చింది కాబట్టి, ఆ పేపర్లో వచ్చింది కాబట్టి మా ఊళ్ళో డబ్బున్న వాళ్ళ దగ్గర 400 రూపాయలు అప్పు తీసుకోవడం, 374 రూపాయలు మొట్టమొదటిసారి జీవితంలో హైదరాబాద్ రావడం, 374 రూపాయలు కట్టడం, 6 మాసాలు భూలోక్పూర్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు ఉదయం నడిచి మళ్ళీ సాయంకాలం నడిచిపోయిన పరిస్థితులు, ఆ తర్వాత స్కాలర్షిప్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ హాస్టల్లో ఉండడం. అంటే ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తే
ఆకాశమే హద్దుగా ఎదిగే వ్యక్తులు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఉంటారు అని రుజువు చేయడానికి చెప్పే విషయం అది. అంటే ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ఇతోధిక మేలు జరగాలనే ఉద్దేశం, అందుకే రాజకీయాల్లో ఉంటే మరింత మేలు చేసే అవకాశాన్ని మనం తీసుకుంటాం, మనం చిత్తశుద్ధిగా ఈ కార్యక్రమాలు చేద్దాం అనే తపనతోటి రాజకీయాలు. కాలేజీ రోజుల్లో చదువుకునే రోజుల్లో ఒకటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, తర్వాత ఇన్సెక్యూరిటీ అభద్రతా భావం ఏమవుతుందో, తర్వాత ఆర్థిక కోణం, మూడవది సామాజిక కోణం. మనం ఎక్కువ మాట్లాడలేకపోతే, ఎక్కువ మనం ఇంత ఫ్రీగా ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు వేరు, అమెరికాలో వెళ్ళిన తర్వాత సరే మన ఆలోచనలకు అనుగుణంగా మనం ఉంటాము, కానీ ఆ పరిస్థితుల్లో భావ ప్రకటన కానీ, వ్యక్తిగత శారీరక యూనో ఈ మూమెంట్స్ కానీ ఉండేవి కావు. ఏదో బాగా చదువుకోవాలి, మన పరిమాణం చేసుకుందాం, మనకు మిగతా వాళ్ళతో సంబంధం లేదు, మనం జీవితంలో ఒక స్థాయికి వచ్చే వరకు అనేది కొంత భయం భయంగా ఉండేది వాస్తవంగా. నేను సాధించింది ఒకటైతే, సాధించింది అనే కంటే ఈ స్థాయికి రావడం వాటెవర్ స్థాయి నాకు గర్వకారణం, నాకు చాలా తృప్తినిస్తుంది. పార్టీలో పనిచేస్తాం, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిర్వహిస్తాం, పార్టీ అంటే ఏం చెప్పినా అది మాకు శిరోధార్యం. వ్యక్తిగతంగా సరే ప్రతి ఒక్కరూ ఆశిస్తారు, ఆ ఆశ ఎటువంటిదైనా అది పార్టీ రూపుదిద్దాల్సిందే, కానీ వ్యక్తిగతంగా మేము చేయాల్సింది లేదు. ఇంకా సాధించాలని ఎవరికైనా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, అది వేరు విషయం. కానీ వ్యక్తిగత సంతృప్తి ఎక్కువ ఆరోగ్యకరమని నేను అనుకుంటాను. దాంతోపాటు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయడమే కాకుండా, అంటే ఎంత 7 బిలియన్ పీపుల్ అంటే 750 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో, ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో మృగాలు ఉన్నాయి, ఎన్నో క్రియేచర్స్ ఉన్నాయి, ఎన్నో ఇవి ఉన్నాయి, అది బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ థింగ్. అందులో 750 కోట్ల మనుషులు, 750 కోట్ల మందిలో మన జీవితకాలంలో మనం ఎంతమందిని కలుస్తాం? వెరీ ఇన్సిగ్నిఫికెంట్, వెరీ వెరీ ఇన్సిగ్నిఫికెంట్. అటువంటప్పుడు ఈ కలిసిన సమయంలో సంతోషంగా, ఆనందంగా, మంచి కోసం, అందరి కోసం ఆలోచన చేసి సమయాన్ని పంచుకోవడం ఒక గొప్ప జ్ఞాపికగా ఉండాలని కోరుకుంటారు. అందుకే కొంత ఇది ఉంటుంది, అమెరికా వెళ్ళి వచ్చాం కాబట్టి అక్కడ వాళ్ళు పనిలో సీరియసే, కానీ హాస్యం కాదు, ఇది హ్యూమర్ ఈజ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్, దే ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ వైల్ వర్కింగ్ సీరియస్లీ. ఇక్కడ సీరియస్గా పనిచేస్తున్నావా లేదో అని ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం, కానీ పని చేసినా చేయకుండా సీరియస్గా ఉంటే చేస్తున్నారని అనుకోవడం మరో పొరపాటు. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం. క్రేజియస్ట్ అని అనుకోను, కానీ ఈ జీవితంలో నాకు లభించిన 2-3 అంశాలు, 1964 ఇంజనీరింగ్ 2వ సంవత్సరం మేము నాగార్జున సాగర్ కట్టడాన్ని చూడడానికి వెళ్ళాం. నా అదృష్టం చూడండి, అప్పటికి ఇంకా నీళ్లు నిలవబెట్టలేదు, ఇదా ఉన్నది మాన్యువల్ లేబర్, 50,000 మంది పనిచేస్తున్నారు, ఆ స్కాఫోల్డింగు, ఆ పెద్ద పెద్ద రాళ్లను దీని మీద వేసుకొని 4 తీసుకుపోవడం చూశాను. కానీ అంతకంటే ముఖ్యమైన అంశం, నదీ గర్భంలో, ప్రాజెక్టు గర్భంలో నడుస్తూ నందికొండకు పోయాం. చరిత్రలో మళ్ళీ ఈ అవకాశం ఎన్నడూ రాదు ఎవరికి, ఎందుకంటే 405 TMCల నీళ్లు, డెడ్ స్టోరేజ్ కొన్ని 100 TMCలు ఉన్నాయి, 100 TMC పైన, దెన్ నోబడీ విల్ బి ఏబుల్ టు వాక్. ఆ అనుభూతి నాకు చాలా గొప్పది. అట్లాగే పరకాలలో 1961 అనుకుంటాను హై స్కూల్లో ఉన్నాను,
హై స్కూల్లో ఉన్నాను. హై స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ ఆ గ్రామం పేరు ఏదో ఉంది, అక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టారు, చలివాగు ప్రాజెక్టు. ఆ రోజుల్లో అది మా జిల్లాలో ఫస్ట్ ఎవర్ ప్రాజెక్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ తర్వాతనే మేము దేవాదుల్లో మేం చేసిన 12 రిజర్వాయర్లు ఏవో ఉన్నాయి, అప్పటిదాకా ఇంకేం లేదు. ఆ ప్రాజెక్టులో వెళ్ళి అక్కడ కూడా నడిచాను ఆ వాగులు పనిచేస్తుంటే చూడడానికి. ఆ తర్వాత 1984-85లో 2 సంవత్సరాలు గోదావరి నీళ్లు కావాలని మేము పోరాటం చేసాం. పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు నల్గొండ, వారు అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా మేము పనిచేసాం. 2 సంవత్సరాలు పోరాటం చేసాం. అదేవిధంగా 1991లో తెలంగాణలో పవర్ ప్లాంటు పిట్హెడ్ కావాలా భూపాలపల్లి అని దానికో ఉద్యమం చేశాం. ఇవన్నీ అవకాశం వచ్చిన నేపథ్యంలో పుట్ట మేము అవే కార్యక్రమాలు చేశామని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది, తృప్తిగా ఉంది. భగవంతుడు అవకాశాలు ఇస్తే మరెన్నో కార్యక్రమాలకు తలపెట్టడం చేయడం నా ధర్మంగా భావిస్తాను. సీఎం రేస్లో పొన్నాల గారు ఉంటే అనే ప్రచారం కానీ ప్రసారం కానీ ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు, 1 మీడియా, మిగతాది మేము ఉన్నాం, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. మరి ఈ ప్రచారమేనండి ప్రసారమేనండి మీరు తప్పుగా వద్దు, కానీ ఎలా జరుగుతుంది అనేది మీకు తెలియక అడగట్లేదు, లేక మరొక్కసారి మా ద్వారా ప్రజలకు చెప్పే అవకాశం తీసుకుంటున్నారని కూడా అనుకోవచ్చు. నేను 2 ఉన్నాయి దాంట్లో. ప్రజాప్రతినిధుల ఎన్నిక కాబడిన తర్వాత, పార్టీ నిర్ణయించిన వ్యక్తులు ఎన్నిక కాబడిన తర్వాత వారంతా కలిసి ఆలోచిస్తారు. వారి ఆలోచనలు, సూచనలు, సలహాలు మా అధిష్టానం గుర్తిస్తుంది. ఆ తర్వాత ఇది విధానం, సాంప్రదాయం, చివరగా పార్టీ నిర్ణయిస్తుంది. సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని చేసే నిర్ణయాలు సాంప్రదాయం, ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది. నేనున్నాను, ఆయన ఉన్నాడు అని అనుకోవడం పొరపాటు. ఇది విధానం, సాంప్రదాయం. ఈ 2 అర్థం చేసుకుంటే ప్రశ్నకు తావే లేదు. కానీ నా అదృష్టం ఏంటంటే మీరు ఈ విధానాన్ని, సాంప్రదాయాన్ని మరొక్కసారి ప్రజలకు తెలియడానికి మీరు అడిగారని నేను అనుకుంటున్నాను.